కడప జిల్లా మైదుకూరుకు చెందిన శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ నిగిని వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మల్లెపల్లి సమీపంలోని ఎస్సీ కాలనీకి చెందిన పక్షవాతం కలిగి నడవలేని స్థితిలో ఉన్న వారికి అలాగే వృద్ధ మహిళలకు అనాథలుగా ఉన్న 15 కుటుంబాలకు గాయత్రి సేవా ట్రస్ట్ వారు 10 కేజీల బియ్యం మరియు నెలకు సరిపడా వంట సామాగ్రిని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మా ట్రస్ట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తున్నామని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సహాయం చేయడం సంతోషంగా ఉందని ఇలాగే తమ ట్రస్ట్ ద్వారా వృద్ధులు ఆసరా లేని అనాథలను ఆదుకోవడం విద్యార్థులను సంస్థ ద్వారా చదివించడం వంటి సేవా కార్యక్రమాలు 2007 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఇవాళ ఈ మారుమూల అంబవరం గ్రామంలోని నిరాశ్రయులకు చేయూతను అందివ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ముండ్లపాటి చంద్రశేఖర్, కోటయ్య గురుమోహన్, దొరబాబు, సంతోష్, పిరయ్య మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మా శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ తరపున అంబవరంలో ఉన్నటువంటి ఎస్సీ కాలనీలో 16 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అదేవిధంగా 10,000 రూపాయల విలువైనటువంటి బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ముందు ముందు చేస్తామని మేము చెప్తున్నాం. మైదుకూరుకు చెందిన శ్రీ గాయత్రి సేవా ట్రస్ట్ చైర్మన్ ఫౌండర్ అయినటువంటి నిగిన వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఈరోజు అంబవరంలోని దాదాపు 15 కుటుంబాలకు మరి వారికి సరిపడా నిత్యావసరాలు బియ్యాన్ని ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మరి మా సంస్థ ద్వారా దాదాపు 2007 సంవత్సరం నుండి ఇలాంటి సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మేము నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేశాం. మరి మా ట్రస్ట్ ద్వారా మేము అనేక మంది విద్యార్థులను చదివించడం, ఎవరైనా వితంతువులను ఆదుకోవడం, వృద్ధులను ఆదుకోవడం, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు లాంటివి చేస్తున్నాం. మరి మా సంస్థ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము భవిష్యత్తులో మరింత చేసేదానికి భగవంతుడు సహకరిస్తూ మేము చేస్తామని తెలియజేస్తున్నాం.